Hello everyone, welcome back to my channel Style and Study Corner. This is Shanti Grace Ijini, lecturer in aquaculture, PR Government College, Kakinada. టుడే మన టాపిక్ వచ్చేసి స్ట్రింప్ హ్యాచరీ. స్ట్రింప్ హ్యాచరీ కోసం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వీడియోలోని కంటెంట్ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ సిలబస్కి సంబంధించి అండ్ అలాగే ఇవి పిఆర్ గవర్నమెంట్ కాలేజ్లో బీఓ కమర్షియల్ ఆక్వాకల్చర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అలాగే బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్కి సంబంధించి హ్యాచరీ మేనేజ్మెంట్ అనే టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో ఆ స్టూడెంట్స్కి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో వీడియో లాస్ట్లో మేము పిల్లల్ని తీసుకువెళ్ళినటువంటి ఫీల్డ్ విజిట్ యొక్క పిక్చర్స్ అండ్ ఎక్కడికి తీసుకెళ్ళాం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడే టాపిక్ స్ట్రీమ్ హ్యాచరీ. సో ఫస్ట్ హ్యాచరీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ ఫెసిలిటీ వేర్ ఎగ్స్ ఆర్ హ్యాచ్. సెకండ్, మెయింటైన్ ఆర్టిఫిషియల్ కండిషన్స్ ఎస్పెషల్ దోస్ ఆఫ్ ఫిష్ ఆర్ పౌల్ట్రీ ఆర్ స్ట్రీమ్స్ ఆఫ్ ప్రాన్స్. హ్యాచరీ అని చెప్పుకోవాలి అంటే రియరింగ్ ఆఫ్ ఎగ్స్ అనమాట. సో ఎగ్స్ ఎక్కడైతే మనం హ్యాచింగ్కి యూజ్ చేస్తూ ఉంటామో ఎగ్స్ అనేవి హ్యాచ్ అయిన తర్వాత ఫ్రై ఫిషెస్లో అయితే ఫ్రైస్గా, స్ట్రీమ్స్లో అయితే జోయా, నాప్లియస్ అండ్ ఎక్సెట్రా. సో వీటిని ఆర్టిఫిషియల్ కండిషన్స్లో ఉంచుతారు. అంటే సర్టెన్ టెంపరేచర్, ప్రెషర్, సెలినిటీ అన్ని పారామీటర్స్ కంట్రోల్ కండిషన్స్లో ఉంచి రేరింగ్ చేస్తారు. సో ఇది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది స్ట్రింప్ హ్యాచరీ కదా. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లొకేషన్స్ వేర్ స్ట్రింప్ ఆర్ కెప్ట్ డ్యూరింగ్ ద లైఫ్ సైకిల్ డెవలప్మెంట్ అనేది యారో మార్క్ ఇచ్చారు కదా. సో ఇక్కడ అనమాట సెకండ్ వన్ వచ్చేసి మెయింటైన్ ఆర్టిఫిషియల్ కండిషన్స్, నెక్స్ట్ ఆన్ ద వే టు బికమింగ్ ఫుల్లీ ఫార్మ్డ్ స్ట్రింప్ ఫర్ కమర్షియల్ సేల్. సో ఇక్కడ త్రీ యారో మార్క్స్ ఇచ్చారు కదా. త్రీ యారో మార్క్స్లో డెవలప్మెంట్ అనేది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ సీ వాటర్ సోర్స్ అని ఉంది కదా. సో మనం హ్యాచరీస్ని జనరల్గా కోస్టల్ ఏరియాస్లో మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే వాటర్ అనేది మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలి కాబట్టి. సో అక్కడ సీ సోర్సెస్, నెక్స్ట్ సోర్స్ నుంచి వాటర్ని తీసుకొని ఇక్కడ శాండ్ ఫిల్టర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ చాలా టర్మ్స్లో ఇది ప్యూరిఫై అయ్యి శాండ్ ఫిల్టర్స్కి వస్తుంది. శాండ్ ఫిల్టర్స్ నుంచి ఇక్కడ సీ వాటర్ రిజర్వాయర్. సో టోటల్ సీ వాటర్ అనేది ప్యూరిఫై అయిన తర్వాత మనం ఒక ఇక్కడ రిజర్వాయర్ అన్నారు కదా, అక్కడ మనం వాటర్ని స్టోర్ చేసుకుంటాము. సో అక్కడ నుంచి వాటర్ అనేది బ్లాక్ కలర్ పైప్ లాగా, సో మనకి ఎక్కడికి కావాలి అనుకుంటే అక్కడికి ఆ విధంగా పైప్ లైన్స్ త్రూ మనం కనెక్షన్ ఇచ్చుకొని మనం వాటర్ అనేది రిలీజ్ చేసుకుంటాము. ఎందుకంటే హ్యాచరీ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ప్రైమరీ సోర్స్ మనకు కావాల్సింది ఏంటంటే వాటర్ మీడియంలోని కదా అవి కల్చర్ అవుతాయి. సో వాటర్ సోర్స్ అనేది, వాటర్ అనేది మనకి ఇంప్యూరిటీస్ లేకుండా, పొల్యూషన్స్ లేకుండా, ఏ డిసీజ్, బ్యాక్టీరియా కాజింగ్ ఏజెంట్స్ ఏవి లేకుండా ప్యూరిఫై చేసినవి మనం ఈ విధంగా ఎక్కడైతే వాటర్ అవసరమో అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం ప్రతి హ్యాచరీలోని హ్యాచరీ ఫిషరీ హ్యాచరీలో మనం ఫస్ట్ వాటికి ఫీడ్ అనేది ఆల్గల్ సెల్స్ని ఇస్తాము. సో ఖచ్చితంగా ప్రతి హ్యాచరీలుగా ఆల్గల్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో మీరు ఇక్కడ సీసోర్కి స్ట్రేట్గా చూస్తే 200 లీటర్ ఆల్గల్ ట్యాంక్స్, నెక్స్ట్ 1 టన్ ఆల్గల్ ట్యాంక్స్ అని ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ ఆల్గల్ కల్చర్కి యూజ్ చేసే ట్యాంక్స్ అనమాట. ఎందుకు అంటే ప్రైమరీ స్టేజ్లో అవి పెద్ద పెద్దగా ఫుడ్ ఐటమ్స్ తీసుకోలేవు కదా. సో ఆల్గల్ సెల్స్ని ఫుడ్ ఐటమ్స్గా ఇస్తాం కాబట్టి మనం ఒక పక్కన ఎగ్స్ అనేవి హ్యాచ్ అయిన వెంటనే, సో మనం అదే ప్లేస్లో మనం పక్కన ఖచ్చితంగా ఆల్గల్ సెక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ప్రతి హ్యాచరీలోని. అలాగే చూసారు కదా ఇక్కడ డౌన్లో ఆల్గల్ స్టాక్ కల్చర్ రూమ్ అని, కల్చర్ రూమ్, నెక్స్ట్ మానిటరింగ్ ఏరియా, సీ వచ్చేసి స్టోరేజ్ రూమ్. సో ఇక్కడ ప్రతిదీ కూడా ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్ నుంచి మానిటరింగ్ ఏరియా చూసారు కదా. సో ఇక్కడ నుంచి మనం ప్రతిదీ కూడా మానిటరింగ్ చేసుకుంటాం. పంప్ సెక్షన్ అని ఇవన్నీ మనం చాలా రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏ చిన్నది స్టాప్ వచ్చినా టోటల్ హ్యాచరీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అంటే సర్క్యులేటింగ్ సిస్టమ్ అనేది స్పాయిల్ అవుతుంది. సో చూసారు కదా ఇక్కడ లార్వల్ రియరింగ్ ట్యాంక్స్. సో మనకి లార్వల్ రియరింగ్ ట్యాంక్స్ అనేవి 6 ఉన్నాయి. కానీ వీటికన్నా ఎక్కువగా మనకి ఏమున్నాయి, ఆల్గల్ ట్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే స్ట్రీమ్స్ వచ్చేసి అవి చాలా అగ్రెసివ్ నేచర్ కలిగి ఉంటాయి ఫీడింగ్ హ్యాబిట్స్ అనేవి. సో వాటికి ఫీడ్ అనేది చాలా ఎక్కువ. అవి స్మాల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫీడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాటికి గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకోసమని ఆల్గల్ సెక్షన్స్, ఆల్గల్ యూనిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి హ్యాచరీస్లో.
ప్రతి హ్యాచరీలో ఆల్గల్ సెషన్ ఉంటుంది, ఆర్టిమియా సెషన్ ఉంటుంది అండ్ అలాగే ఒక కంప్యూటర్ సెషన్ ఉంటుంది. అందులో మైక్రోస్కోప్స్ అండ్ పీసీఆర్ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక రూమ్ చూపిస్తేనే హ్యాచరీకి పర్మిషన్స్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సైట్ సెలెక్షన్. ఫస్ట్ లొకేషన్, సూటబుల్ సైట్స్ ఆర్ శాండీ అండ్ రాకీ షో బికాస్ దేర్ ఈజ్ ఏ క్లీన్ క్లియర్ అండ్ గుడ్ క్వాలిటీ సీ వాటర్ ఆల్ ఇయర్ రౌండ్. సెకండ్ స్వామ్స్ అండ్ మడ్డీ షోస్ ఆర్ అవాయిడెడ్ సో ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఒక సైట్ సెలెక్షన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి శాండీ అండ్ రాకీ షోర్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇయర్ మొత్తం మనకి వాటర్ సప్లై ఉండాలి. సో అందుకే మనం సీ వాటర్కి కోస్టల్ ఏరియాలో మనం ఎక్కువగా హ్యాచరీస్ని చూస్తూ ఉంటాము. సో ఎక్కువగా మనం స్వామ్స్ అండ్ మడ్డీ షోస్ని అవాయిడ్ చేస్తాము. ఎందుకంటే వాటర్ అనేది అక్కడ ఇయర్ మొత్తం ఉండదు కాబట్టి మనం ఆ ప్లేసెస్ని అవాయిడ్ చేస్తాము. నెక్స్ట్ సీ వాటర్ సప్లై, క్లీన్ క్లియర్ అండ్ రిలేటివ్లీ ఫ్రీ. సీ వాటర్ అనేది మనం వాటర్ మీడియంలో ఈ కల్చర్ చేస్తాం కాబట్టి మనం చాలా కేర్ తీసుకోవాలి వాటర్ విషయం. సో క్లీన్ అండ్ క్లియర్ అండ్ ఫ్రీ ఫ్రమ్ సిల్ట్ అంటే చిన్న చిన్న మైన్యూన్ పార్టికల్స్ నుంచి కూడా ప్యూరిఫై అయిన సీ వాటర్ని మనం తీసుకొని ఇందాక చూపించాం కదా రిజర్వాయర్స్లో స్టోర్ చేసుకుంటాము. డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్ చూద్దాము. అవైలబిలిటీ ఆఫ్ స్పానర్స్, సెకండ్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ సోర్స్, ఫ్రెష్ వాటర్ సప్లై, క్లైమేట్ కండిషన్స్. ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ స్పానర్స్లో ఫస్ట్ వన్ ఈజీలీ అవైలబుల్, సెకండ్ వన్ లో కాస్ట్. సో స్పానర్స్ అనేవి మనకి దగ్గరలో ఈజీగా అవైలబుల్ అయ్యి ఉండాలి. స్పెషల్లీ ఏంటంటే ఎస్పీఎఫ్ స్పానర్స్ తీసుకోవాలంటే స్పెసిఫిక్ పాథోజన్ ఫ్రీ మదర్ అండ్ ఫాదర్ ప్రాన్స్ మనం తీసుకోవాలి. అవి అయితేనే డిసీజ్ రెసిస్టెంట్, స్పెసిఫిక్ పాథోజన్ ఫ్రీ అంటున్నాం కదా. కొన్ని డిసీజెస్కి అవి రెసిస్టెంట్ పవర్ కలిగి ఉంటాయి కాబట్టి వాటిని మనం జనరల్గా అమెరికా నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. తర్వాత అవి లో కాస్ట్లో మనకు అవైలబుల్లో దొరకాలి. కానీ ఎస్పీఎఫ్ అనేవి నియర్లీ 5 to 6,000 వరకు అవుతుంది. ఎందుకంటే వాటిని చెన్నై తీసుకొచ్చి చెన్నైలో క్వారంటైన్లో పెట్టి అప్పుడు మనం హ్యాచరీస్కి సప్లై చేస్తాము. ఎప్పుడైతే స్పానర్స్ని స్పెసిఫిక్ డిసీజెస్ అనేవి రాకుండా మనం కాపాడుకోగలుగుతామో అప్పుడే అనేది సీడ్ కూడా ఎటువంటి డిసీజెస్ కానీ ఎటువంటి పారాసైట్స్ కానీ అటాక్ అవ్వకుండా మంచి సీడ్ గుడ్ క్వాలిటీ సీడ్ అనేది వస్తుంది. స్పానర్స్ మనం స్టార్టింగ్లోనే అవి డిసీజ్ రెసిస్టెన్స్కి తట్టుకోలేకపోతే మనం ఇంకా స్పానర్స్ని ఇంకా డబ్బులు పెట్టి కొనుక్కోవడం వల్ల ప్రయోజనం ఉండదు. సో ఫస్టే మనం స్పానర్స్ని చాలా కేర్గా ఎస్పీఎఫ్ సర్టిఫికేట్ ఉన్న స్పానర్స్ని మాత్రమే తీసుకోవాలి. సెకండ్, అవైలబిలిటీ ఆఫ్ పవర్ సోర్స్. ఫస్ట్ వన్, సఫిషియెంట్ ఎలక్ట్రిసిటీ సప్లై. సెకండ్, పవర్ జనరేటర్. సో ఖచ్చితంగా ప్రతి హ్యాచరీలో మనకి పవర్ సప్లై అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం ఆల్గల్ సెక్షన్లో కానీ ఆర్టీమియా సెక్షన్లో కానీ లార్వల్ రియరింగ్ ట్యాంక్స్లో కానీ మనం ఏరియేటర్స్ని ఖచ్చితంగా పెడతాము. అంటే ఏరియేటర్స్ అంటే పాండ్స్లో ఉండే పెద్ద పెద్ద ఏరియేటర్స్ కాదు, ఎయిర్ పైప్స్ పెడతాము. సో బ్లోయర్స్ పెడతాం అన్నమాట. సో ఖచ్చితంగా అవి కంటిన్యూస్గా బ్లో అవ్వాలి, ఆక్సిజన్ సప్లై అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండాలి. లేని టైంలో మనం జనరేటర్ ఖచ్చితంగా కొనుక్కోవాలి. సో జనరేటర్ అంటే ఖచ్చితంగా మనకు కాస్ట్లీ, చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం కన్స్ట్రక్ట్ చేసుకునే సైట్లో ఎలక్ట్రిసిటీ పవర్ కంటిన్యూస్గా సప్లై అయ్యే ప్లేస్ అయితే మంచిగా ఉంటుంది. థర్డ్, ఫ్రెష్ వాటర్ సప్లై. ఇన్ దట్ ఫస్ట్ వన్, సెలినిటీ అడ్జస్ట్మెంట్. సెకండ్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్. థర్డ్, డొమెస్టిక్ యూజ్. సో ఇక్కడ ఫ్రెష్ వాటర్ సప్లై అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత వాటర్ అయినా సరే సీ నుండి ప్యూరిఫై చేసుకుని తీసుకున్నా అందులో సెలినిటీ అనేది ఉంటుంది. సో ఫ్రెష్ వాటర్ మనకి ఎందుకు మెయిన్గా కావాలి అంటే సెలినిటీ ఎక్కువైనప్పుడు ఈ ఫ్రెష్ వాటర్ని రిలీజ్ చేసి అడ్జస్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అంటే మనం ఏవైతే ఎక్విప్మెంట్స్ తీసుకుని యూజ్ చేస్తామో, నెట్స్ కానీ లేకపోతే బకెట్స్ కానీ మన ఫీడింగ్కి యూజ్ చేస్తున్నప్పుడు కానీ అలా. సో మనం తీసుకున్న ఎక్విప్మెంట్స్ని క్లీన్ చేసుకోవాలన్నా మనకి ఫ్రెష్ వాటర్ అనేది అవైలబిలిటీలో ఉండాలి.
లాస్ట్ వన్ డొమెస్టిక్ యూస్ అంటే ఖచ్చితంగా ప్రతి హ్యాచరీలో మనం దీన్ని 24 అవర్స్ ఖచ్చితంగా డ్యూటీలోనే ఉంటారు. సో చాలా వరకు హ్యాచరీస్ అనేవి సముద్ర తీరంలో కోస్టల్ లైన్ ఏరియాలో ఉంటాయి, జనరల్ ఏరియాకి దూరంగా కాబట్టి. సో అక్కడ చాలా వరకు చాలామంది ఓనర్స్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఆ డొమెస్టిక్ వేస్టేజ్కి కూడా మనకి ఫ్రెష్ వాటర్ అనేది కావాలి. సో ఇందులో లాస్ట్ వన్ క్లైమేట్ కండిషన్స్. First one, sunlight available. Second, suitable in temperate region. So climatic conditions కూడా మనకి ఎలా ఉండాలి అంటే ఎప్పుడు ఫుల్గా రెయిన్ పడే ప్లేసెస్ని మనం సెలెక్ట్ చేసుకోము. దానివల్ల టెంపరేచర్స్ అనేవి సడన్గా డ్రాప్ అవుతాయి, సడన్గా పెరుగుతాయి. సో అవి అటువంటి ఫ్లక్చువేషన్స్ ఉండకూడదు కాబట్టి మనకి సన్లైట్ మంచిగా వచ్చే ఏరియా. నెక్స్ట్ టెంపరేచర్లో కూడా ఎటువంటి చేంజ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా రాని ఏరియాని మనం చూసుకుంటాము. సైజ్ ఆఫ్ హ్యాచరీ. ఫస్ట్ స్మాల్ స్కేల్ హ్యాచరీ, దెన్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ద స్ట్రింప్ గ్రోవర్ హిమ్సెల్ఫ్. సెకండ్ స్పేస్ రేంజింగ్ ఫ్రమ్ ఏ ఫ్యూ స్క్వేర్ మీటర్స్ అప్ టు అబౌట్ 1000 స్క్వేర్ మీటర్స్. సో జనరల్గా మనకి ఇక్కడ సైజ్ ఆఫ్ హ్యాచరీ కోసం మాట్లాడుతున్నాము. స్మాల్ స్కేల్ అనుకోండి, కొంతమంది ఓన్గా ఉండి వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు, ఐ మీన్ తక్కువ సైజ్ పెట్టుకుంటారు. మనకి ఇక్కడ చూసేసి స్పేస్ రేంజింగ్ వచ్చేసి స్క్వేర్ మీటర్స్ అప్ టు 1000 స్క్వేర్ మీటర్స్ వరకు ఉన్న ఏరియాని మనం తీసుకొని హ్యాచరీ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటాము. జనరల్గా మనం ఎక్కువగా హ్యాచరీస్లో రెక్టాంగులర్ ట్యాంక్స్ లార్వా రియరింగ్ కోసం యూజ్ చేస్తాము. సర్కులర్ ట్యాంక్స్ వచ్చేసి ఆల్గల్ ఆర్టీమే సెక్షన్స్కి యూజ్ చేస్తాము. సో ఇక్కడ మీడియం స్కేల్ హ్యాచరీ. సో ఇందాక మనం స్మాల్ సైజ్ చూసి ఇక్కడ మీడియం స్కేల్ హ్యాచరీలో వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ లార్జర్ దెన్ స్మాల్ స్కేల్ హ్యాచరీ. సో ఎక్కువ స్క్వేర్ మీటర్స్లోనే ఉంటుంది. సెకండ్ మోర్ లేబర్ రిక్వైర్డ్. మీడియం సైజ్ అంటే స్మాల్ సైజ్ కన్నా కంపేర్ చేస్తే మీడియం సైజ్ హ్యాచరీస్కి ఎక్కువ లేబర్ అనేది, ఎక్కువ వర్కింగ్ పీపుల్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ థర్డ్, యాన్యువల్లీ 10 to 20 million పోస్ట్ లార్వే ప్రొడ్యూస్డ్. సో ఖచ్చితంగా మనం సంవత్సరానికి 10 to 20 million పోస్ట్ లార్వేల్ని మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు లార్జ్ స్కేల్ స్ట్రిమ్ హ్యాచరీ చూద్దాం. ఫస్ట్ వన్ మెయిన్ లీఫ్ ఫర్ కమర్షియల్ పర్పసెస్. సెకండ్ నేషనల్ ఏజెన్సీస్ ఆర్ కోఆపరేటివ్ ప్రాజెక్ట్స్. థర్డ్ మోర్ లేబర్ రిక్వైర్డ్. ఫోర్త్ మోర్ కాస్ట్. సో ఇక్కడ లార్జ్ స్కేల్ స్ట్రిమ్ హ్యాచరీస్ వచ్చినప్పటికీ మనం కమర్షియల్ పర్పస్గా యూజ్ చేస్తాము. నెక్స్ట్ నేషనల్ ఏజెన్సీస్ ఆర్ కోఆపరేటివ్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్కి సంబంధించి కానీ ఏవైనా కోఆపరేటివ్ అంటే చాలామందికి మనం సీడ్ని సప్లై చేయాలి అనుకున్నప్పుడు ఇంత పెద్ద పెద్ద హ్యాచరీస్ని మనం బిల్డ్ చేసుకుంటాము. ఎందుకంటే జనరల్గా ఒక స్మాల్ స్కేల్ హ్యాచరీని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే పర్టికులర్ బయోసేఫ్టీ మెజర్స్ని మనం మెయింటైన్ చేస్తూ సీడ్కి ఎటువంటి డిసీజెస్ రాకుండా గుడ్ క్వాలిటీ సీడ్ని ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం. సో లార్జ్ స్కేల్ స్ట్రిమ్ హ్యాచరీ వచ్చినప్పటికీ చాలా లేబర్ పీపుల్ అంటే చాలా పీపుల్ అనేవాళ్ళు మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ చాలా టెక్నీషియన్స్ అవసరం అవుతారు. అండ్ వాటిని మేనేజ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ మంది పీపుల్ అనేవి కావాలి. మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది లార్జ్ స్కేల్ స్ట్రిమ్ హ్యాచరీస్లో అయితే. నెక్స్ట్ హ్యాచరీ ఫెసిలిటీస్. A functional hatchery should have the following essential components. Number 1, maturation tanks. Number 2, spanning tanks. Number 3, larval rearing tanks. Number 4, live food culture tanks. Number 5, water storage and filtration tanks. So hatchery facilities lo kachithanga ee 5 undali. So first one, maturation tanks. సో మనం ఇన్ కేస్ ఎస్పీఎఫ్ స్పానర్స్ని తెచ్చుకోకుండా ఉన్నట్లయితే మనమే తెచ్చుకొని అవి ప్రాన్స్ మెచ్యూర్ అయ్యే వరకు వాటికి ఫీడింగ్ అనేది మనం పర్టికులర్ టైంలో అండ్ హైలీ ప్రోటీన్ ఫీడింగ్ అనేది మళ్ళీ వస్తుంది. సో నెక్స్ట్ లేదంటే లైక్ ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి మెచ్యూరేషన్ అవ్వడానికి ఇటువంటి ఇంజెక్షన్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ స్పానింగ్ ట్యాంక్స్ కూడా మనకి అవసరం. ఎందుకంటే మనకి స్పానర్స్ కూడా రేషియో తీసుకుంటాము 2:1, ఒక మేల్కి 2 ఫీమేల్స్ అని అలా మనం రేషియోలో తీసుకుంటాము.
జనరల్ గా స్పానింగ్ టైంలో ఏమవుతుంది అంటే స్పానర్స్ కి అంటే మదర్ ప్రాన్స్ అండ్ ఫాదర్ ప్రాన్స్ కి ఏమవుతుంది అంటే సీలియట్స్ అనేవి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి. సో అటువంటి సీలియట్స్ అనేవి ఇన్ఫెక్షన్ కాజ్ చేయకుండా మనం చాలా కేర్ తీసుకోవాలి ఈ స్పానింగ్ ట్యాంక్స్ విషయంలో. థర్డ్ వన్ లార్వల్ రియరింగ్ ట్యాంక్స్. ఖచ్చితంగా ఇవి మనకి హ్యాచరీ యొక్క సైజును బట్టి నెంబర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. స్మాల్ స్కేల్ అనుకోండి 6 రియరింగ్ ట్యాంక్స్ ఉంటాయి, మీడియం స్కేల్ అయితే 12 రియరింగ్ ట్యాంక్స్, ఇంకా పెద్దవి అయితే లైక్ 24 రియరింగ్ ట్యాంక్స్. అలా మనం హ్యాచరీ యొక్క సైజును బట్టి లార్వల్ రియరింగ్ ట్యాంక్స్ అనేవి ఉంటాయి. ఫోర్త్ వన్ లైఫ్ ఫుడ్ కల్చర్ ట్యాంక్స్. ఇంత మీకు చెప్పాను కదా ఆల్గల్ సెక్షన్. సో ఆల్గల్ సెల్స్ అనేవి లైవ్ ఫీడ్ అనమాట, ఆర్టీమియా లైఫ్ ఫీడ్. ఆర్టీమియా డెడ్ ఇస్తారు లైవ్ ఇస్తారు. సో ఈ ట్యాంక్స్ కూడా అవి ప్రిపేర్ చేయడానికి అవి కల్చర్ చేయడానికి ట్యాంక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. లాస్ట్ వన్ వాటర్ స్టోరేజ్ అండ్ ఫిల్టరేషన్ ట్యాంక్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా సీ వాటర్ నుంచి వచ్చిన వాటర్ని ప్యూరిఫై చేసుకొని వాటర్ సోర్సెస్, వాటర్ రిజర్వర్ ట్యాంక్స్లో మనం స్టోర్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ వాటర్ని కూడా మనం ట్యాంక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. అండ్ ఫిల్టరేషన్ ట్యాంక్స్ అన్నాం కదా, సో డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టరేషన్ మెథడ్స్ ఉంటాయి. ఆ ఫిల్టరేషన్ మెథడ్స్ అవ్వడానికి కూడా మనకి రూమ్స్ అనేవి కావాలి కాబట్టి అలా ఫిల్టరేషన్ ట్యాంక్స్ కూడా మనకి అవసరం అవుతాయి. నెక్స్ట్ మెచ్యురేషన్ ట్యాంక్స్ చూద్దాం. ద షేప్ ఆఫ్ మెచ్యురేషన్ ట్యాంక్స్ కెన్ ఐదర్ బి సర్క్యులర్, రెక్టాంగులర్, ఓవల్. సెకండ్, ద ట్యాంక్ కెపాసిటీ మే వ్యారీ ఫ్రమ్ 5 to 40 టన్స్ విత్ డెప్త్ రేంజింగ్ ఫ్రమ్ 1.2 to 2 మీటర్స్. థర్డ్, ఇఫ్ ద స్ట్రీమ్స్ ఆర్ కెప్ట్ ఫర్ లెస్ దెన్ 5 weeks, బాటమ్ సబ్స్ట్రేట్ ఈజ్ నాట్ నీడెడ్ ఇన్ ద ట్యాంక్. ఇప్పుడు మనం ఒక్కొక్క విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకుందాము. సో మెచ్యురేషన్ ట్యాంక్స్ వచ్చినప్పటికీ వాటి యొక్క షేప్స్ అనేవి మోస్ట్లీ సర్క్యులర్ ఆర్ రెక్టాంగులర్ ఆర్ ఓవల్ షేప్స్లో ఉండొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5 to 40 tons డెప్త్ ఉండి వాటి యొక్క రేంజ్ వచ్చేసి 1.2 to 2 మీటర్స్ లెంగ్త్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి స్ట్రిమ్స్ ఆర్ కెప్ట్ ఫర్ లెస్ దెన్ 5 weeks. సో 5 weeks కన్నా తక్కువే మనం స్ట్రిమ్స్ అనేవి వాటిలో పెట్టడానికి వీలవుతుంది. అంటే మనం 5 weeks వరకే ఇందులో అంటే స్పానర్స్ని ఉంచుతామన్నమాట. నెక్స్ట్ స్పానింగ్ ట్యాంక్స్. స్పానింగ్ ట్యాంక్స్ షుడ్ బి సర్క్యులర్ విత్ ఎ ఫ్లాట్ ఆర్ కోనికల్ షేప్డ్ బాటమ్. సెకండ్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ మే వ్యారీ ఫ్రమ్ 50 liters to 1.5 tons. స్పానింగ్ ట్యాంక్స్ అనేవి సర్క్యులర్గా ఉండొచ్చు లేదా ఫ్లాట్గా ఉండొచ్చు లేదా కోనికల్ షేప్లో కూడా. జనరల్గా అయితే సర్క్యులర్గా ఉండి ఫ్లాట్గా ఉండి కోనికల్ షేప్ ఉంటుంది బాటంలో. కోనికల్ షేప్డ్ స్పానింగ్ ట్యాంక్స్ అనేవి ఉంటాయి. పక్కన మీకు కనిపిస్తున్నాయి కదా మెచ్యురేషన్ ట్యాంక్స్ ఎట్లా కనబడుతున్నాయో. సో వీటి యొక్క క్యారింగ్ కెపాసిటీ అంటే ఎంత వాటిని అది బేర్ చేయగలదు అంటే 50 liters to 1.5 tons వాటర్ని అది కెపాసిటీని క్యారీ చేయగలుగుతుంది. నెక్స్ట్ లార్వల్ రియరింగ్ ట్యాంక్స్, లైవ్ ఫుడ్ కల్చర్ ట్యాంక్స్, వాటర్ స్టోరేజ్ అండ్ ఫిల్టరేషన్ ట్యాంక్స్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ లార్వల్ రియరింగ్ ట్యాంక్స్. ఫస్ట్ వన్, 2 types ఆఫ్ రియరింగ్ ట్యాంక్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు రేర్ అండ్ న్యూలీ హ్యాచ్డ్ లార్వే. సెకండ్, లార్వల్ ట్యాంక్స్ విత్ ఎ కెపాసిటీ ఆఫ్ మోర్ దెన్ 50 tons, స్మాలర్ లార్వల్ రియరింగ్ ట్యాంక్స్ ఆఫ్ అబౌట్ 3 tons కెపాసిటీ. సో ఇక్కడ లార్వల్ రియరింగ్ ట్యాంక్స్ అనేవి 2 types ఉంటాయి బేస్డ్ ఆన్ న్యూలీ హ్యాచ్డ్ లార్వే అండ్ ఆల్రెడీ హ్యాచ్డ్ లార్వే. సో న్యూలీ హ్యాచ్డ్ లార్వేస్కి అండ్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా లార్వల్ రియరింగ్స్లో, వాటికి డిఫరెంట్ ట్యాంక్స్ అంటే ఇంకా వేరే ట్యాంక్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనం ట్యాంక్స్ యొక్క కెపాసిటీ వచ్చేసి వాటి యొక్క సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. లార్జర్ సైజ్ అయితే 50 tons క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. స్మాల్ సైజ్ లార్వల్ రియరింగ్ ట్యాంక్స్ అయితే 3 tons కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి స్పానింగ్ ట్యాంక్స్ అనేవి సర్క్యులర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఆర్టీమియా కల్చర్ ట్యాంక్స్ చూసారా చాలా డిఫరెంట్గా రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి. వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ మనకు తెలుసు సర్క్యులర్గా ఉండొచ్చు. చాలా చోట్ల అయితే రెక్టాంగులర్గా సిమెంట్ వాల్స్తో ప్రిపేర్ చేసిన రెక్టాంగులర్ రూమ్స్ లాగా ఉంటాయన్నమాట. అవి ఎక్కువ పైకి లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని కూడా రిజర్వాయర్స్గా యూజ్ చేస్తాము వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్గా. సో నెక్స్ట్ ఏరియేషన్. ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ మెయింటైనింగ్ సఫిషియంట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద వాటర్.
Second, for ensuring even water temperature throughout the water column through turbulence. Third, it is provided with a roots blower, rotatory blower or an air compressor. Fourth, in culture tanks with depth less than 2 meters and air pressure of about 0.2 to 0.3 kg per cubic meters and a volume of 4 to 5 liters per meter square per minute is sufficient to oxidize the dissolved organic matter in the tanks. So, మనకి aeration యొక్క importance ఇప్పుడు మనకు అర్థమవుతుంది చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది వాటర్లో మంచి కాన్సన్ట్రేషన్లో ఉండాలి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎయిర్ బ్లోయర్స్ని కానీ ఎయిర్ కంప్రెషర్స్ని కానీ రూట్ బ్లోవర్స్ని కానీ యూజ్ చేస్తాము. రూట్ బ్లోవర్స్ అంటే కింద నుంచి పైకి వస్తాయి, రొటేటరీ బ్లోవర్స్ అంటే రొటేట్ అవుతూ ఉంటాయి, ఎయిర్ కంప్రెషర్స్ అంటే అక్కడక్కడ మనకి ట్యాంక్లో ఫిక్స్ చేస్తారు. సో మనకి ట్యాంక్లో ప్రతి కాలంలో ప్రతి ఏరియాలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ కండిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ మనకు ఒక క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు ఏంటంటే ఒక మినిట్కి ఒక మీటర్ క్యూబ్కి వాటర్ వాల్యూమ్ వచ్చేసి 4 to 5 liters ఉండాలి అండ్ అవి వాటి యొక్క ప్రెషర్ ఏ విధంగా ఉండాలి అంటే 0.2 to 0.3 kg పర్ క్యూబిక్ సెంటీమీటర్స్కి మనం ఇక్కడ స్పీడ్ ఇచ్చారు చూడండి 4 to 5 liters పర్ మీటర్ స్క్వేర్ పర్ మినిట్ అంటే ఒక్క మినిట్కి డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఈ విధంగా ఉండాలి. కల్చర్ ట్యాంక్స్ అనేవి ఇంకా చెప్పాలి అంటే డెప్త్ అనేవి 2 meters కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఓపెన్ వాటర్స్లో వీళ్ళు కల్చర్ చేస్తున్నారు, ఓపెన్ ట్యాంక్స్ అన్నమాట. సో మనకి ఇండోర్ అయితే మనం ఖచ్చితంగా పైన లైక్ ఏమంటే షెడ్ కానీ లేకపోతే హౌస్లో కానీ పెడతారు. సో పిక్చర్లో మనకు కనబడుతుంది ఏంటంటే అవుట్డోర్ ట్యాంక్స్ అన్నమాట. సో నెక్స్ట్ మెరైన్ పంప్స్. Centrifugal pump is more desirable in the big hatchery because it has a higher total head capacity. Second, small or backyard hatchery, a submersible pump with a discharge pipe diameter between 1 to 4 and a discharge capacity of 6 to 20 tons per liter. మనకి మెరైన్ పంప్స్ అంటే మనం సీ నుంచి డైరెక్ట్గా హ్యాచరీ సైట్లోకి మనం వాటర్ని పంప్ చేసుకోవాలి కదా. సో వాటికి ఎటువంటి పంప్స్ కావాలి అంటే మనకి సెంట్రిఫ్యూగల్ పంప్స్ అనేవి కావాలి. వాటి యొక్క కెపాసిటీ అనేది ఏ విధంగా ఉండాలో ఇక్కడ చూపించా చూసారా. బ్యాక్వర్డ్ హ్యాచరీస్కి అయితే 1 to 4 డిశ్చార్జ్ కెపాసిటీ 6 to 10 tons పర్ లీటర్ అంటే ఒక లీటర్కి 6 to 20 liters ఆఫ్ వాటర్ని అది పంప్ చేయగలిగే కెపాసిటీ పంప్స్ని మనం యూజ్ చేయాలి. Layout and construction chuddam. Layout of the hatchery should provide a schematic design of the location and integration of various facilities such as buildings, broodstock tanks, larval rearing tanks, nursery tanks, spanning tanks, pump house, air supply and power house, laboratory, staff house, piping for water supply and drainage canal. సో లేఅవుట్ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క ఏరియా యొక్క అవుట్లైన్ అనేది మనకు కావాలి. సో ఆ అవుట్లైన్లో మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా బ్రూడింగ్ ట్యాంక్స్, లార్వల్ ట్యాంక్స్, నర్సరీ ట్యాంక్స్, స్పానింగ్ ట్యాంక్స్, ల్యాబొరేటరీ, స్టాఫ్ హౌస్ అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మనం ఆ పర్టికులర్ ఏరియాలో మనం కరెక్ట్గా మనకి ఏరియా సరిపోతుంది లేదా క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఇట్లా కన్స్ట్రక్షన్ లేఅవుట్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడండి లేఅవుట్ ఇచ్చారు. లేఅవుట్ ఆఫ్ మీడియం స్కేల్ హ్యాచరీకి చూడండి ఇక్కడ అవుట్ నెక్స్ట్ క్రేక్ వేశారు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే బ్రూడింగ్ ట్యాంక్స్ కనబడుతున్నాయి. అలాగే పక్కన ఇక్కడ కూడా మనకి ఇంకా ఇక్కడ 6 అటువైపు 6 ఇటువైపు 6 ట్యాంక్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఎగ్జిస్టింగ్ స్లాబ్ అనేది వేశారు. సో పైన చూస్తే కూడా అవి కూడా ఆల్గల్ సెక్షన్స్ ట్యాంక్స్ అన్నమాట. రైట్ సైడ్కి వచ్చినప్పటికీ పవర్ హౌస్ ఉంది. సో ఇక్కడ లేఅవుట్ ఆఫ్ స్మాల్ స్కేల్ హ్యాచరీ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఆఫీస్ ఇచ్చారు, టాప్ వ్యూ ఇచ్చారు, పర్స్పెక్టివ్ వ్యూ ఇచ్చారు. సో మనకి ఇక్కడ సైడ్కి ఇలా రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయంటే అవి లార్వల్ రియరింగ్ ట్యాంక్స్ అని. సో ఇక్కడ చిన్న చిన్న ట్యాంక్స్ ఉన్నాయి అంటే అవి ఆల్గల్ సెక్షన్కి ఆర్టీమియా సెక్షన్కి యూజ్ చేసే ట్యాంక్స్ అని అర్థం. సో నా ప్రిపరేషన్ ఆఫ్ బ్రూడ్ స్టాక్ ఫర్ స్పానింగ్. ఫస్ట్ కండిషనింగ్ ఆఫ్ బ్రూడ్ స్టాక్. నెక్స్ట్ ఇండ్యూస్డ్ మెచ్యురేషన్. 2 types లో మనం ఇక్కడ బ్రూడర్స్ని మనం స్పానింగ్కి రెడీ చేస్తాం. సో ఫస్ట్ వన్ చూద్దాము. ద హోల్డింగ్ ట్యాంక్ షుడ్ బి బిగ్ ఎనఫ్ టు ప్రొవైడ్ ప్రాపర్ స్పేస్ అండ్ ఏరియేషన్. 60% ఆఫ్ వాటర్ ఇన్ ద ట్యాంక్స్ ఈజ్ చేంజ్డ్ డైలీ.
Second, the salinity is decreased by about 4 to 5 ppt for 2 days and then increased to the normal salinity of the seawater. Mating occurs during this time. Brood stocks ni manam space ekkuna tanks, rectangular tanks teeskoni vaatiki aeration kuda manam ekkuva provide cheyali and 60% of water anedi daily manam exchange chestu undali. Next vachi salinity anedi decrease cheyali 4 to 5 ppt and malli normal salinity ki 10 salinity anedi appudappudu increase chestu undali. So aa time lo mating anedi jaragadaniki aaskaram untundi. 4 to 5 ppt salinity అనేది ఎవరీ 2 డేస్ కు ఒకసారి మనం డిక్రీస్ చేసి తర్వాత నార్మల్ salinity కి మనం ఇంక్రీస్ చేస్తూ ఉండాలి. సీ వాటర్ లెవెల్ కి కరెక్ట్ గా మనం మ్యాచ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మేటింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్యూస్డ్ మెచ్యురేషన్. సో కంప్లీట్ అపెండేజెస్ ప్రెజెన్స్ ఆఫ్ స్పెర్మటోఫోర్ ఇన్ ద తిలైకం ఆఫ్ ఫీమేల్స్ సైజ్ షుడ్ ఎట్ లీస్ట్ బి 100 గ్రామ్స్. సో మనకి ఇక్కడ చూపిస్తున్నారు ఇన్యూస్డ్ మెచ్యురేషన్ మనకి జరగాలి అంటే స్పెర్మటోఫోర్ అనే తిలాకం దగ్గర ఫీమేల్స్ దగ్గర మనకి కనబడుతూ ఉండాలి. నెక్స్ట్ సైజ్ అనేది ఎట్లీస్ట్ 100 గ్రామ్స్ అనేది సైజ్ అనేది మనకు కనబడుతూ ఉండాలి. పిక్చర్ చూడండి ఫీమేల్ దగ్గర ఇక్కడ చూసారా స్పైన్ ప్రెజెంట్ అయి ఉంది. సో కర్వ్ ఉన్న 10 mm సైజ్ ఉన్న అపెండేజెస్ అన్ని ఫుల్లీ కంప్లీట్ గా ఉండాలి కదా. సో 10 mm ఫుల్లీ కంప్లీట్ అపెండేజెస్. నెక్స్ట్ కింద మేల్ చూసారా మేల్ కూడా 10 mm ఉన్నాయి. చూసారా ఎలా కర్వ్ అయి ఉన్నాయో. మెయింటెనెన్స్ ఆఫ్ బ్రూడ్ స్టాక్ ఇన్ మెచ్యురేషన్ ట్యాంక్స్ చూద్దాం. ఇప్పుడు శాంప్లింగ్ గోనోడల్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ అబ్లేటెడ్ ఫీమేల్ ఈజ్ చెక్డ్ 3 to 5 డేస్ ఆఫ్టర్ అబ్లేషన్ వైల్ చెకింగ్ ఫర్ గ్రావిడ్ ఫీమేల్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఎవ్రీ అదర్ డే. నెక్స్ట్ డ్యూరింగ్ శాంప్లింగ్ అండ్ అండర్ వాటర్ ఫ్లాష్ లైట్ టైడ్ టు ఎ పోల్ ఈస్ హెల్డ్ క్లోజ్ టు ద స్ట్రీమ్ సో దట్ ద లైట్ స్ట్రైక్స్ పర్పెండిక్యులర్లీ ఆన్ ద డోర్సల్ పార్ట్ ఆఫ్ ద బాడీ వేర్ ద ఓవరీస్ ఆర్ లొకేటెడ్. థర్డ్ ఓన్లీ గ్రావిడ్ ఫీమేల్స్ విత్ స్టేజెస్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఓవరీస్ ఆర్ కలెక్టెడ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ టు స్పానింగ్ సెల్. ఇక్కడ ఏంటంటే మనం జనరల్గా ఆర్టిఫిషియల్ స్పానింగ్ ఎలా చేస్తాము అంటే ఇన్యూజ్ బ్రీడింగ్ అన్నాం కదా. సో ఫీమేల్కి ఐస్టాక్స్ అనేవి కట్ చేస్తారు, దాన్ని ఐస్టాక్ ఎబిలేషన్ అంటాము. సో ఐస్టాక్ ఎబిలేషన్ అయిన 3 to 5 డేస్ తర్వాత గ్రావిడ్ ఫీమేల్స్ ఏవైతే మనకి ఎగ్స్ని పెడతాయో వాటిని గ్రావిడ్ ఫీమేల్స్ అంటాం అన్నమాట, మదర్ ప్రాన్. సో అవి క్యారీ అవుట్ చేస్తున్నా లేవో ఎవ్రీడే మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి శాంప్లింగ్ కలెక్ట్ చేసేటప్పుడు వాటర్లో ఫ్లాష్ లైట్ అనేది మనం ఒక పోల్కి టైట్ చేసి ఉంచుతాము. ఎప్పుడైతే స్ట్రిమ్స్ అనేవి స్ట్రిమ్స్కి మనం ఈ లైట్ అనేది క్లోజ్గా పెడతామో అప్పుడు లైట్ అనేది డోర్సల్ పార్ట్ ఆఫ్ ద బాడీకి డోర్సల్ సైడ్ అక్కడ మనం ఓవరీస్ అనేవి లొకేట్ అవుతాయి కదా, అక్కడ లైట్ అనేది పర్పెండిక్యులర్గా స్ట్రైక్స్ లాగా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఆ టైంలో లైట్ అనేది ఫోకస్ పడినప్పుడు మనకి క్లియర్గా విజిబుల్ అవుతాయి అన్నమాట ఓవరీస్ అనేవి. సో ఆ విధంగా మనం ఫీమేల్స్ యొక్క ఓవరీస్ అనేవి 3 to 4 స్టేజ్లో ఉన్న ఓవరీస్ అనేవి మనం ఆ స్పానింగ్ ట్యాంక్స్ నుంచి తీసి ట్రాన్స్ఫర్ చేస్తాము. ప్రిపరేషన్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ స్పానింగ్ హ్యాచింగ్ అండ్ లార్వల్ రియరింగ్. ట్యాంక్ ఫెసిలిటీస్ ఫస్ట్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హ్యాచరీ సెకండ్ ఆపరేషనల్ హ్యాచరీ. నెక్స్ట్ వన్ వాటర్ క్వాలిటీ అండ్ సప్లై. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ హ్యాచరీ ఆపరేషన్ మస్ట్ బి రెగ్యులర్లీ మానిటర్డ్ ఫర్ ఇంపార్టెంట్ ఫిజికో కెమికల్ పారామీటర్స్. ఇనీషియల్ వాటర్ పాసింగ్ త్రూ ద ఫిల్టర్ మస్ట్ బి డ్రైన్ టు ప్రివెంట్ బ్యాక్టీరియల్ లోడ్ అండ్ డిస్ఇన్ఫెక్టింగ్ అండ్ క్లీనింగ్ విత్ కెమికల్స్ విల్ మేక్ ది ఫిల్టర్ నీట్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే స్పానింగ్కి అండ్ హ్యాచింగ్కి లార్వల్ రియరింగ్కి కొన్ని ఫెసిలిటీస్ ఉండాలి. సో అందులో ఫస్ట్ వన్ ట్యాంక్స్ వచ్చినప్పటికీ మనకి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హ్యాచరీ అయి ఉండాలి, ఆపరేషనల్ హ్యాచరీ. సో ఎలా ఆపరేషన్స్ మనం చేస్తాము అంటే ఎలా మనం మెయింటైన్ చేస్తాము అని. సో ఇక్కడ వాటర్ క్వాలిటీ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్. ఒక హ్యాచరీ మనం మెయింటైన్ చేయాలి అంటే సో ఎప్పుడు మనం ఫిజికో కెమికల్ పారామీటర్స్ వాటర్లో ఎలా ఉన్నాయి లైక్ టెంపరేచర్ ప్రెషర్ సెలినిటీ pH ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ మనం వాటర్ని ఎప్పటికప్పుడు డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటూ ఉండాలి, క్లీన్గా ఉండాలి, కెమికల్స్ ఏవి లేకుండా ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ని మనం సప్లై చేసుకుని యూజ్ చేసుకుంటాము. నౌ సెలెక్షన్ ఆఫ్ స్పానర్స్ అండ్ ఎగ్ కలెక్షన్. స్పానింగ్ టైమ్ ఫ్రమ్ డిసెంబర్ టు మార్చ్ అండ్ జూన్ టు సెప్టెంబర్.
Next, the criteria used for selecting spanners from the wild. So, manki general ga spanners anevi eppudu jarugutha spanning time vachese December to March and June to September. So, aa time lone manam spanners anevi dorugutayi. Ante aa time lo natural ga wild lo ante sea lo manki mana catch chesi manam teeskovachchu. So, avi chudandi. First stage 4 ovary. Second, presence of spermatophore under beneath the tilikum. Third, coloration. Fourth, presence of appendages and good health. So, mana spanners ni select chesukunnappudu ledha collection chesukuntunnappudu wild nunchi wild catch manam teesukuntunnappudu kachithanga vaati oka spanners oka ovary size anedi stage anedi fourth stage lo undali. నెక్స్ట్ తిలాకం దగ్గర స్పెర్మటోఫోర్ అనేది మనకు కనిపిస్తూ ఉండాలి. థర్డ్ కలరేషన్ అనేది మారుతూ ఉంటుంది, చూసారు కదా పిక్చర్లో ఏ విధంగా ఉందో. ఎగ్స్ ఉండడం వల్ల కలర్ అనేది చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది. ఫోర్త్ వచ్చేసి అపెండేజెస్ అనేవి ఫుల్లీ ఫామ్ అవ్వాలి, అప్పుడే మనకు తెలుస్తుంది అది టోటలీ మెచ్యూర్డ్ అని. అండ్ గుడ్ హెల్త్ ఉన్న కండిషన్లో ఉన్న మనం స్పానర్స్ని మనం తీసుకుంటాము. Procurement and transportation of spanners. So first one, live fish holding compartment in the boat with running water system. Second, holding tank with aerated seawater at controlled temperature 22 to 24 degrees Celsius using ice. Third, plastic bags injected with oxygen and packed in styrofoam boxes. Fourth, bamboo or PVC tubes. So, మనం స్పానర్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, మనం ఒకవేళ లైవ్ ఫిష్ని కనుక మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లైవే చేస్తాము, సో ట్యాంక్స్లో కనుక మనం వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లయితే రన్నింగ్ వాటర్లో మనం అవి ఎప్పుడు వాటర్ అనేది వస్తూ ఎక్స్చేంజ్ అవుతూ ఉండే సిస్టమ్ లాగా మనం చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఏరియేటర్స్ని కనుక పెడితే కనుక 20 to 24 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఏరియేటర్స్ త్రూ మనం యూజ్ చేయాలి. థర్డ్ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాగ్స్లో మనం ఆక్సిజన్ అనేది ఫిల్ చేసి స్టైరోఫోమ్ బాక్సెస్లో మనం పెట్టి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి బ్యాంబూ ఆర్ పీవీసీ పైప్స్ని యూజ్ చేసి కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ ఆఫ్ స్పానర్స్. స్పానర్స్ ఆర్ యూజువలీ ట్రీటెడ్ విత్ ఐదర్ ఏ ట్రెఫ్లాన్ ట్రేడ్ నేమ్ 0.5 to 1 పీపీఎం, సెకండ్ కెమెన్వోఫో సొల్యూషన్ 3 పీపీఎం ఆర్ సి ఫార్మలిన్ 25 పీపీఎం ఫర్ 10 to 15 మినిట్స్. సో మనకి స్పానర్స్ని తీసుకోగానే చెప్పాను కదా క్వారంటైన్లో మనం వీటి యొక్క ఎక్కడి నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో క్వారంటైన్లో పెడతాం. సో క్వారంటైన్లో పెట్టినప్పుడు మనం ఇక్కడ 3 సొల్యూషన్స్ని యూజ్ చేసి వాటిని ట్రీట్ చేయవచ్చు. సో నెంబర్ 1 వచ్చేసి ట్రెఫ్లాన్, ఇది 0.5 to 1 పీపీఎం రేంజ్లో సొల్యూషన్లో ఉంచుతాం. సెకండ్ వచ్చేసి KMnO4 సొల్యూషన్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్లో 3 PPM రేంజ్లో మనం కెప్ చేస్తాము. ఫోర్త్ వన్ వచ్చేసి ఫార్మలిన్ సొల్యూషన్లో 25 PPM రేంజ్లో ఉన్న 10 to 15 మినిట్స్ దాన్ని మనం స్పానర్స్ని అందులో పెట్టి క్వారంటైన్ చేస్తాము. నెక్స్ట్ స్పానింగ్ యాక్టివిటీ. స్పానింగ్ యూజువలీ అక్కర్స్ వైల్ స్విమ్మింగ్ విత్ ద స్పెర్మటోఫోర్ ఇన్ ద తిలాకం అండ్ ఎగ్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద జెనైటల్ పో. సెకండ్ స్పర్మ్స్ ఆర్ లైక్ వైజ్ డిశ్చార్జ్ ఇన్ టు ద వాటర్ త్రూ అన్ అపరేచర్ ఎట్ ద బేస్ ఆఫ్ ద ఫోర్త్ పెరియోపోర్ట్. ఈ విధంగా తిలాకం నుంచి ఎగ్స్ అనేవి జెనైటల్ పోర్ నుంచి వాటర్లోకి రిలీజ్ అవుతాయి అండ్ మేల్ ప్రాన్ నుంచి ఫోర్త్ పెరియోపోర్ నుంచి అపరేటర్స్ నుంచి స్పర్మ్స్ అనేవి డిశ్చార్జ్ అవుతాయి వాటర్లోకి. నెక్స్ట్ ఎగ్ కలెక్షన్ అండ్ ట్రీట్మెంట్. ఆఫ్టర్ స్పానింగ్ యానిమల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ట్యాంక్ ద ఫాలోయింగ్ మార్నింగ్. డ్యూరింగ్ ద కోల్డ్ సీజన్ ఫంగస్ అండ్ బ్యాక్టీరియా ఆర్ లైక్లీ టు ఇన్ఫెక్ట్ ద ఎగ్స్ డ్యూరింగ్ ఇంక్యుబేషన్. సో ఎగ్ కలెక్షన్ చేసేటప్పుడు స్పానింగ్ అయిపోగానే మార్నింగ్ టైంలో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఏంటి అంటే ఇక్కడ జనరల్గా కోల్డ్ సీజన్లో ఫంగస్ బ్యాక్టీరియా అనేవి ఎగ్స్ని ఇన్ఫెక్షన్ కాజ్ చేసే టైం ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి కాబట్టి వాటిని మనం ఇమీడియట్గా కలెక్ట్ చేయాలి. ఎగ్స్ ఆఫ్ మోస్ట్ స్పీసెస్ ఆఫ్ స్ట్రీమ్స్ విత్ ఇన్ 12 to 18 అవర్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఎట్ టెంపరేచర్ అండ్ సెలినిటీ రేంజ్ ఆఫ్ 26 to 30 డిగ్రీ సెల్సియస్ అండ్ 30 to 23 PPT. జనరల్గా మనం ఎగ్స్ అనేవి స్ట్రీమ్స్ యొక్క
హ్యాచ్ అయిన తర్వాత 12 to 18 అవర్స్కి మనకి ఫామ్ అవుతుంది. ఎయిట్ వాటి యొక్క టెంపరేచర్ రేంజెస్ ఎలా ఉండాలి అంటే 26 to 30 degrees Celsius అండ్ 30 to 23 PPT సెలినిటీ రేంజ్లో ఉంటాయి. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ హ్యాచింగ్ రేట్ అండ్ చూస్తే కనుక హ్యాచింగ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాప్లియై కౌంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎగ్స్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ ఈ ఫార్ములా యూస్ చేసి హ్యాచింగ్ రేట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ నాప్లియా, నాప్లియాని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. టూ థింగ్స్, ప్లాస్టిక్ కంటైనర్స్, నెక్స్ట్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఫస్ట్ మన కంటైనర్స్లో చూద్దాం. ఓన్లీ స్ట్రాంగ్ అండ్ హెల్తీ లార్వే షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్, సర్వైవల్ రేట్ ఈస్ అబౌ 50%. సో ప్లాస్టిక్ కంటైనర్స్లో మనం స్ట్రాంగ్గా ఉన్న హెల్తీగా ఉన్న లార్వాస్ని మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలి, అప్పుడు సర్వైవల్ రేట్ అనేది 50% ఎక్కువగా మనకి ఉంటుంది. నెక్స్ట్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఈచ్ బ్యాగ్ కంటైనింగ్ అబౌ 6 to 8 liters ఆఫ్ వాటర్ కెన్ బి స్టాక్డ్ విత్ 2 lakh నాప్లియై, సర్వైవల్ రేట్ ఈస్ 80 to 90%. సో మనం ప్లాస్టిక్ బ్యాగ్స్లో కనుక మనం 6 to 8 liters ఆఫ్ వాటర్ని ఫిల్ చేసి 2 lakh నాప్లియై వరకు మనం స్టోర్ చేసి మనం సప్లై చేయొచ్చు. సో దీనిలో 80 to 90% సర్వైవల్ రేట్ అనేది కనిపిస్తుంది. నౌ లార్వల్ రియరింగ్ సెషన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్. ఫస్ట్ వన్, లార్వల్ రియరింగ్ ఇన్ స్మాల్ ఇండోర్ ట్యాంక్స్. సో స్మాల్ ఇండోర్ ట్యాంక్స్లో అయితే ఏ విధంగా మనం రియరింగ్ చేస్తాం చూద్దాం. ఫస్ట్ ప్రోటోజోయా స్టేజ్, నెక్స్ట్ మైసిస్టేజ్. మనం ప్రోటోజోయా స్టేజ్ చూద్దాం. ఇన్ దిస్, దిస్ ఈజ్ ఎ క్రిటికల్ స్టేజ్ ఆఫ్ లార్వల్ రియరింగ్. ద లార్వే ఎట్ దిస్ స్టేజ్ స్టార్ట్ ఫీడింగ్ ఆన్ మైక్రోస్కోపిక్ ఆల్గే లైక్ స్కెల్టోనీమా, టెట్రాసెల్మిస్ ఎక్సెట్రా. లైక్ బోత్ వన్, ద యూజ్ ఆఫ్ దీస్ టైప్స్ ఆఫ్ ఫీడ్ కెన్ రెడ్యూస్ ప్రొడక్షన్ కాస్ట్. సో ప్రోటోజోయా స్టేజ్కి వచ్చినప్పటికీ మనకి ఏమిటి అంటే ఇది చాలా క్రిటికల్ రోల్ అండ్ రీరింగ్, ఎందుకంటే మనం చాలా కేర్ తీసుకోవాలి ఈ టైం నుంచి. సో నెక్స్ట్ ఈ స్టేజ్లో ఏంటంటే ఫీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫీడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇవేంటంటే చాలా ఎక్కువగా మైక్రోస్కోపిక్ కాలిగి, అంటే పుట్టిన వెంటనే మౌత్ సైజ్ అనేది పెద్దగా ఉండదు కదా, స్మాల్గా ఉంటుంది కాబట్టి మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ లైక్ స్కెల్టోనీమా, థలాషియోత్రిక్స్ ఇలాంటి ఆల్గల్ సెల్స్ని తింటాయి. నెక్స్ట్ మైక్రో ఎన్క్యాప్సులేటెడ్ ఆల్గే కెన్ బి యూజ్డ్. సో మైక్రో ఎన్క్యాప్సులేటెడ్ ఆల్గే అనేది చాలా కాస్ట్లీ అండ్ చాలా వెరీ న్యూట్రిషన్ క్యాప్సుల్స్ అన్నమాట ఇవి. సో ఇవి కూడా మనం ఫీడింగ్స్లో ఇస్తాము. అండ్ ఇవేంటి అంటే 3 types ఆఫ్ ఫీడ్స్ అనేవి, అంటే ఇవి ఇప్పుడు చెప్పాం కదా, ఇవన్నీ ఫీడ్ కాస్ట్ని తగ్గిస్తాయి కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ మైసిస్ స్టేజ్. ఇన్ దిస్ ద లార్వే ఎట్ దిస్ స్టేజ్ విల్ స్టార్ట్ ఫీడింగ్ ఆన్ రోటిఫర్స్ ఆర్ బ్రెయిన్ స్ట్రింప్ నాప్లియా. నెక్స్ట్ ఈచ్ మైసిస్ లార్వే కన్జ్యూమ్స్ అబౌట్ 100 to 200 రోటిఫర్స్ ఆర్ అబౌట్ 20 to 50 ఆర్టిమియా నాప్లియా పర్ డే. సో మైసిస్ స్టేజ్కి వచ్చినప్పటికీ ఇవి ఫీడింగ్ అనేవి రోటిఫర్స్ని తింటాయి, లైక్ రోటిఫర్స్ని కానీ బ్రెయిన్ స్ట్రింప్స్ అవే మనం అంటున్నాం కదా, ఏమంటున్నాము ఆర్టిమియా అనమాట. సో మైసిస్ లార్వే వచ్చేసి 100 to 200 రోటిఫర్స్ని తింటుంది, లేదు అంటే 20 to 50 ఆర్టిమియా నాప్లియా పర్ డే. ఒక డేకి వచ్చి 20 to 50 ఆర్టిమియా నాప్లియన్స్ని లార్వాస్ అనేవి తింటాయి. చూస్తున్నారు కదా ఇక్కడ స్మాల్ నర్సరీ ట్యాంక్ మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోతాం. సెకండ్ స్టెప్, లార్వల్ రియరింగ్ ఇన్ లార్జ్ నర్సింగ్ ట్యాంక్స్. ఫస్ట్ వన్, ద ఇనీషియల్ వాటర్ లెవెల్ ఇన్ ద 40-ton నర్సరీ ట్యాంక్స్ డ్యూరింగ్ స్టాకింగ్ ఈజ్ 100 centimeters. ద నాప్లియా డెన్సిటీ ఈజ్ యూజువల్లీ అబౌట్ 20 to 50 per liter. టెక్నికల్ గ్రేడ్ ఫెర్టిలైజర్స్ కెన్ బి యూజ్డ్ డైరెక్ట్లీ టు ఎన్హాన్స్ ఆల్గే గ్రోత్. ఇట్ ఈస్ పర్టినెంట్ టు మానిటర్ ద టైప్స్ అండ్ డెన్సిటీ ఆఫ్ ఆల్గే ఇన్ బిగ్ ట్యాంక్స్ టు ఎన్ష్యూర్ దట్ ద ఆప్టిమల్ డెన్సిటీ ఈజ్ మెయింటైన్డ్. ఇక్కడ మనం లార్వల్ ట్యాంక్స్కి వచ్చినప్పటికీ ఇనీషియల్ లెవెల్లో వాటర్ అనేది 40 tons ఉండాలి నర్సరీ ట్యాంక్స్లో. సో స్టాకింగ్ వచ్చేసి 100 centimeters మనం వాటర్ని స్టాకింగ్ చేస్తాము. నాప్లియా డెన్సిటీ వచ్చేసి 20 to 50 per liter డెన్సిటీ మనం వేయాలి అనమాట, అంటే ఒక లీటర్కి 20 to 50 నాప్లియన్స్ని మనం స్టాక్ చేయాలి. సో ఇక్కడ మనం టెక్నికల్గా ఫెర్టిలైజర్స్ని యూజ్ చేసి ఎందులో కంటే ఆల్గీ గ్రోత్ ఎన్హాన్స్ అవ్వడానికి డైరెక్ట్గా, సో ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఆల్గే కూడా ట్యాంక్స్లో కూడా ఆల్గే కూడా డెన్సిటీ ఉంటుంది, పర్టికులర్ డెన్సిటీ ఆ క్యారింగ్ కెపాసిటీని బట్టి. సో మనం ఆ విధంగా ఆల్గేని కూడా స్టాక్ చేసుకోవాలి. ట్యాంక్స్లోకి వచ్చేసి ఆప్టిమమ్ డెన్సిటీ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము.
Large nursery tanks is the outdoor stadium and outdoor culture. Routine nursery management. First, maintenance of water quality in that salinity, temperature, dissolved oxygen, pH and nitrogenous compounds. Second, feed and feeding schemes. Third, monitoring. So, routine hatchery management lo manam first water parameters ela unnayo chusukovali and the salinity, temperature, dissolved oxygen, pH and other chemical components, physicochemical components. Next, feeding schemes ela unnayi correct ga isthunnamo ledha monitor chesukuntu undali. Maintenance of water quality chuddam. First, salinity. Salinity in spanning grounds normally ranges from 30 to 36 ppt. Seawater salinity in spanning tanks should be maintained at 30 to 32 ppt to ensure good hatching rates. So, manam general ga spanning tanks lo salinity anedi 30 nunchi 36 ppt untundi. Manam collect chestunappudu spanning rounds nunchi. So, manam artificial ga maintain chestunappudu kuda 30 to 32 ppt range lo salinity anedi manam daniki provide cheyali. Appudu hatching rates anevi అంటే హ్యాచింగ్ అనేది బాగా జరగడానికి అవుతుంది. నెక్స్ట్ టెంపరేచర్. ఇన్ పీనైట్ స్ట్రిమ్స్ ఎగ్స్ డు నాట్ హ్యాచ్ ఎట్ టెంపరేచర్స్ లోవర్ దెన్ 24 degrees Celsius. ద ఆప్టిమమ్ టెంపరేచర్ ఈజ్ 26 to 31 degrees Celsius. మోల్ టు మైసిస్ స్టేజ్ విత్ ఇన్ 4 days ఎట్ టెంపరేచర్స్ రేంజింగ్ ఫ్రమ్ 28 degrees Celsius to 31 degrees Celsius. హవెవర్ మోల్టింగ్ take 6 days when temperature drops to 24 to 26 degrees Celsius. మనకి పీనైట్ స్ట్రిమ్స్ అనేవి ఎగ్స్ అనేవి టెంపరేచర్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో 24 degrees Celsius కన్నా తక్కువగా ఉంటే హ్యాచింగ్ అనేది జరగదు. సో ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది ఉండాలి 26 to 31 degrees Celsius ఉండాలి. సో మోల్డ్ టు మైసిస్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే 4 days టెంపరేచర్ అనేది 28 degrees Celsius నుంచి 31 degrees Celsius అనేది మెయింటైన్ చేయాలి. సో మోల్టింగ్ అనేది 6 days అది అవుతుంది అన్నప్పుడు టెంపరేచర్ అనేది 24 to 26 degrees టెంపరేచర్ అనేది డ్రాప్ అవ్వడం వల్ల మోల్టింగ్ అనేది 6 days తర్వాత జరుగుతుంది అంటే డిలే అవుతుంది. సో మనం టెంపరేచర్ రేంజెస్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈజ్ ద క్రిటికల్ ఫ్యాక్టర్ ఇన్ లార్వల్ రియరింగ్. హై మోర్టాలిటీస్ కెన్ అక్కర్ ఇఫ్ ఏరియేషన్ స్టాప్స్ ఈవెన్ ఫర్ ఓన్లీ 1 hour. సో మనకి డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లార్వల్ రియరింగ్ ట్యాంక్స్లో. మనం కంటిన్యూస్ ఆక్సిజన్ అనేది సప్లై చేయాలి, లేదంటే 1 గంటలో లార్వాస్ అన్నీ కూడా చనిపోతాయి. ఎక్కువ మోర్టాలిటీస్ అంటే హై మోర్టాలిటీ రేట్స్ అనేవి ఇంకా మనం చెప్పచ్చు. నెక్స్ట్ పీహెచ్ అండ్ నైట్రోజీనస్ కాంపౌండ్స్. నార్మల్ పీహెచ్ ఆఫ్ సీ వాటర్ రేంజెస్ ఫ్రమ్ 7.5 to 8.5. ఎన్హెచ్ 3 అండ్ ఎన్హెచ్ 4 రేషియో ఇన్ వాటర్ ఇస్ పీహెచ్ డిపెండెంట్. సో మనం ఇప్పుడు కూడా పీహెచ్ అనేది 7.5 to 8.5 రేంజ్లో మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అదర్ నైట్రోజన్ కాంపౌండ్స్ కూడా మనం పీహెచ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అలా కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకోవాలి. Feeds and feeding schemes and monitoring. First, the approximate density sufficient for larvae in the rearing tank is 5000 per ml for Cetocera species. Branchias must be maintained at 20 individuals per ml and artemia at 50 grams per every 1 lakh post larvae. So, feedings anevi ee vidhanga ivvali ani ikkada cheptunnaru. So, enti ante చూసారు కదా ఇక్కడ ఆల్గల్ సెల్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ కీటోసిరస్ తీసుకుంటే కనుక ఒక ఎంఎల్కి మనం 50,000 cells అనేవి మనం వాటికి సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బ్రాంకియోనస్ అని వచ్చింది కదా, ఇది ఒక ఎంఎల్కి ఇండివిజువల్స్కి ఒక ఎంఎల్కి 20 ఇండివిజువల్స్కి ఒక ఎంఎల్ చొప్పున ఆర్టీమియో వచ్చేసి 50 grams అంటే 1 lakh పోస్ట్ లార్వేస్ ఉంటే వాటికి 50 grams చొప్పున సప్లై చేయాల్సి ఉంటుంది. మానిటరింగ్. ఎన్వైరన్మెంటల్ పారామీటర్స్ సచ్ యాజ్ వాటర్ టెంపరేచర్ సెలినిటీ అండ్ పీహెచ్ షుడ్ బి చెక్డ్ డైలీ. కౌంట్ లార్వే ఇన్ 3 1-liter శాంపుల్స్ ఫర్ స్మాల్ ట్యాంక్స్ అండ్ 10 times ఫర్ బిగ్ ట్యాంక్స్. సో మనం మానిటరింగ్ చేసుకోవాలి అంటే ట్యాంక్స్లో ఈ 4 parameters టెంపరేచర్ సెలినిటీ పీహెచ్ డైలీ 2x అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మనం చెక్ చేయాలి. నెక్స్ట్ లార్వా కౌంట్ అనేది 3-1 liter samples అంటే లీటర్ శాంపుల్స్లో
మనం తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. అవి బిగ్ ట్యాంక్స్ అనుకోండి, మనం డైలీ అలా 10 టైమ్స్ అలా చెక్ చేస్తూ ఉండాలి. నర్సరీ ఆఫ్ పోస్ట్ లార్వే. ఫస్ట్, కాంక్రీట్ ట్యాంక్స్. ఐడియల్ స్టాకింగ్ డెన్సిటీ ఆఫ్ ద లార్వే ఈజ్ అబౌట్ 50 per cubic meter ఆఫ్ వాటర్. నర్సరీ పాండ్ సైజ్ రేంజెస్ ఫ్రమ్ 400 to 2000 square అండ్ వాటర్ డెప్త్ ఎట్ 40 to 70 centimeters. P9, P10 ఆర్ సూటబుల్ సైజెస్ ఫర్ స్టాకింగ్ ఇన్ ద నర్సరీ పాండ్స్. స్టాకింగ్ డెన్సిటీ ఈజ్ 100 to 150 ఇండివిజువల్స్ పర్ స్క్వేర్ మీటర్. పోస్ట్ లార్వేస్ యొక్క ఎలా నర్సింగ్ చేస్తామంటే, కాంక్రీట్ ట్యాంక్స్లో అనుకోండి, ఐడియల్ స్టాకింగ్ డెన్సిటీ వచ్చేసి 50 పోస్ట్ లార్వేస్ పర్ క్యూబిక్ మీటర్ అన్నమాట. నెక్స్ట్ ఎథరైన్ పాండ్స్లో వచ్చేసి 500 to 2000 square meters మనం సైజ్ తీసుకుంటున్నాము. వాటర్ డెప్త్ వచ్చేసి 40 to 70 centimeters ఉండాలి. సో పోస్ట్ లార్వా స్టేజెస్ 9 and 10 ఉన్నప్పుడు స్టాకింగ్ చేసి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం బాగుంటుంది. నర్సరీ పాండ్స్లోకి పోస్ట్ లార్వా 9 stage అండ్ పోస్ట్ లార్వా 10 stage ఉన్నవి మనం స్టాకింగ్ చేసుకోవడానికి ఆ సైజ్ అనేది సూటబుల్. సో అలాగే స్టాకింగ్ డెన్సిటీ వచ్చేసి స్క్వేర్ మీటర్కి వచ్చేసి 100 to 150 ఇండివిజువల్స్ని మనం స్టాకింగ్ చేయొచ్చు. నర్సరీ కేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కేజెస్ అయితే కనుక పోస్ట్ లార్వే వచ్చేసి 6 to 7 stage ఈజ్ సూటబుల్ ఫర్ స్టాకింగ్ ఇన్ కేజెస్ ఎట్ ఎ స్టాకింగ్ డెన్సిటీ ఆఫ్ 1000 to 200 per cubic meters ఆఫ్ వాటర్. సో కేజెస్లో కనుక మనం కల్చర్ చేసినట్లయితే, నర్సరీ పాండ్స్లో కనుక కేజెస్ రూపంలో చేస్తే కనుక మనకి పోస్ట్ లార్వే 6th and 7th stage అనేవి క్యూబిక్ మీటర్కి 1000 to 2000 మనము స్టాకింగ్ చేసుకోవచ్చు. హార్వెస్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ లార్వే. P21 to P25 is suitable for harvesting from nursery tanks because the size can be stocked directly to the pond and easily be transferred. The post larvae can also be harvested with a scoop net, dip net or sign net after 2 to 3 of the tank water has been drained. సో ఇక్కడ మనం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు పోస్ట్ లార్వే 21 stage అండ్ పోస్ట్ లార్వే 25th stage మనం కనుక ట్రాన్స్పోర్ట్ చేసి అది డైరెక్ట్గా నర్సరీ పాండ్లోకి స్టాకింగ్ చేసుకోవడానికి ఆ స్టేజ్ అనేది సూటబుల్ అవుతుంది. సో పోస్ట్ లార్వేని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు స్కూప్ నెట్ కానీ డిప్ నెట్ కానీ సైన్ నెట్స్ కానీ యూజ్ చేస్తాము. మనము తర్వాత 2/4 వాటర్ని డ్రైన్ చేయాలి వాటర్ని ట్యాంక్స్ నుంచి. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ పోస్ట్ లార్వే ట్యాంక్స్. పోస్ట్ లార్వే కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ప్లాస్టిక్ ఫైబర్ గ్లాస్ ఆర్ క్యాన్వాస్ ట్యాంక్స్ ఆఫ్ ఎ సూటబుల్ ట్రాన్స్పోర్ట్ సైజ్ within the bracket 500 to 1000 liters and provided with aeration. So manam post larvae's ni tanks lo kanaka transport chesthe e vidhanga transport cheyante plastic tanks kani fiber glasses kani canvas tanks kani use cheyali. So transport ki manam 5 to 1000 liters size unna tanks ni teeskoni aeration supply chestu manam tanks lo vaatini transport cheyali. లేదు అంటే నెక్స్ట్ ప్లాస్టిక్ బ్యాగ్. పోస్ట్ లార్వే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ పాలిథిన్ బ్యాగ్స్ ప్రొవైడెడ్ విత్ ఆక్సిజన్. ద బ్యాగ్ కంటెయిన్ 60 cm x 40 cm ఇస్ ఫస్ట్ ఫిల్డ్ విత్ 6 to 8 liters ఆఫ్ ఫ్రెష్ సీ వాటర్ అండ్ దెన్ ప్యాక్డ్ విత్ 3000 to 500 పోస్ట్ లార్వే. సో ప్లాస్టిక్ బ్యాగ్లో మనం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు పాలిథిన్ బ్యాగ్స్ తీసుకుని ఆక్సిజన్ ఫిల్ చేయాలి. సో బ్యాగ్ మెజర్మెంట్స్ వచ్చి 60 meters లెన్స్, 40 cm విత్ ఉండాలి అండ్ 6 to 8 liters ఫ్రెష్ సీ వాటర్ని ఫిల్ చేసి తర్వాత అందులో మనం 3000 to 5000 పోస్ట్ లార్వా వరకు మనం స్టాకింగ్ అంటే బ్యాగ్లో మనం ఫిల్ చేసి మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. గైడ్ లైన్స్ స్విమ్ హ్యాచరీస్. సో స్విమ్ హ్యాచరీస్ మెయింటైన్ చేయాలంటే కొన్ని గైడ్ లైన్స్ కావాలి. అవి ఏంటంటే చూద్దాం. ఫస్ట్, కమ్యూనిటీ ప్రాపర్టీ రైట్స్ అండ్ రెగ్యులేటరీ కంప్లైంట్స్. సెకండ్, కమ్యూనిటీ రిలేషన్స్. థర్డ్, కమ్యూనిటీ వర్కర్ సేఫ్టీ అండ్ ఎంప్లాయ్ రిలేషన్స్. ఫోర్త్, ఎన్వైర్న్మెంట్ ఎకో సిస్టమ్ ప్రొటెక్షన్. నెక్స్ట్, ఎన్వైర్న్మెంట్ ఇన్ఫ్లుయెంట్ మేనేజ్మెంట్. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ అండ్ కెమికల్ మేనేజ్మెంట్, ఎన్వైర్న్మెంట్ స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఆఫ్ హ్యాచరీ సప్లైస్. మనం స్విమ్ హ్యాచరీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒబే చేయాలంటే ఎకో సిస్టమ్కి ఎకో ఫ్రెండ్లీ ఉండాలి. ఎఫ్లుయెంట్ మేనేజ్మెంట్ అంటే వాటర్ ప్యూరిఫికేషన్లో కెమికల్స్ అనేవి ఎక్కువగా సీలోకి రిలీజ్ చేయకుండా, అలాగే డ్రగ్ అండ్ కెమికల్ మేనేజ్మెంట్ ఎక్కువ డ్రగ్స్ యూజ్ చేయకుండా, అలాగే హ్యాచరీలో వేస్ట్ మెటీరియల్స్ని బయట డిస్పోజల్ చేయాలి కదా.
సో ఇటువంటివన్నీ గైడ్ లైన్స్కి ఓకే చేస్తే అప్పుడు స్విమ్ హ్యాచరీస్కి పర్మిషన్ ఇస్తారు. మనకి కమెంట్స్లో ఇచ్చినవి ఏంటి అంటే చెప్పిన వాటికి కాకుండా ఇవి కూడా రిక్వైర్మెంట్ అవసరమే, ఎందుకన్నా మంచిది అని ఇందులో క్లియర్గా ఇస్తున్నాం. థ్యాంక్స్ టు ఆల్. నేను ఇంకా నా హ్యాచరీ విజిట్ ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను, అలాగే నా ప్రాజెక్ట్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది. ఇప్పటి వరకు మీలో ఎవరైనా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, మీకు ఒకవేళ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి, విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.